ఛా, ఇంటి ప్రాబ్లమ్స్ ఎంత అసలు అర్థమే కావు. పోయిన నెల 450 రూపాయలు కదా వచ్చింది కరెంట్ బిల్. ఈ నెల 850 రూపాయలు అంటే వచ్చింది రా నాయన. అమ్మ జీవితం అసలు ఈ నెల అంత ఖర్చు కూడా చేయాలి కరెంట్. నేను ఇప్పుడు డబ్బులు ఏమన్నా అడగాలి. బీనా గుడికి ఫోన్ చేసి 1000 రూపాయలు అడుగుదాం. మొన్ననే కదరా మంత్లీ బ్యాలెన్స్ చేయించిన, అప్పుడే ఎలా అయిపోయింది ఆయన. బ్యాక్ టు బ్యాక్ ఒక మనిషికి ఇన్ని కష్టాలు ఆ దేవుడు ఎలా ఇస్తారా నాయన? కొంచెమన్నా గుర్తుండక్కర్లా, దీని బదులు చంపినా గానీ హ్యాపీగా చచ్చిపోతా నేను. అమ్మ దీని నేను తిట్టి నేను వచ్చేసి అయ్యింది స్వామి, క్షమించండి స్వామి, ఏదో ప్రోలో తిట్టేసిన. ఇంతకీ ఎందుకు వచ్చింది స్వామి? మీ కష్టాలను తీర్చడానికి నాయన. స్వామి నిజమా? ఇన్నాటికి నా కష్టాలు తిన్నాయి అన్నమాట. కానీ ఒక షరతు. మీ దేవుళ్ళందరూ ఏమిచ్చిన ఊరికి నెయ్యారని నాకు తెలుసు. అందరూ స్వార్థపరులే, మా మనుషులు లెక్కనే తయారైతున్నారు. ఏంటో చెప్పు. మీ కుటుంబం మొత్తం జీవితాంతం సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో బతుకుతారు. వాళ్ళు అలా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు చచ్చి నాతో రావాలి. వచ్చి పని దష్టచం ఆడుకోమంటావా? నాకు తెలుసు నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ లో పెడతావని. నాకు నీ ఆపరద్దు ఏమద్దు పా. ఏమ సావాలంట? నిజంగా నేను చేస్తే మా అమ్మోళ్ళు జీవితంతో హ్యాపీగా ఉంటారా? అవును సిద్ధు. నాకు ఇప్పుడు 25, నాకు 20 వచ్చేదాక ఎగ్దం బిందాస్ అమ్మాయిలను కలబడేటోని, ఫ్రెండ్స్ తో తాగుతూ తిరిగేటోని, లైఫ్ ని పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసేటోని. 23 ఏళ్ళకు జీవితం అంటే ఏంటో తెలిసింది. 24 ఏళ్ళకు కష్టాలు పరిచయమైన, 25 ఏళ్ళకు బాధ్యతలు బరువు అయినా, చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఫ్యాంటసీలు అని చెప్పి అమ్మాయిలను కలబడి సగం జీవితం నాశనం చేసుకున్నా. ఆ తర్వాత తాగుడు కలవాటు పడి ఫ్రెండ్స్ కి తాగిపించి వాళ్ళతో తిరిగి వాళ్ళు నమ్మక ద్రోహం చేసిందని తెలిసిన తర్వాత ఇంకో సగం జీవితం నాశనం చేసుకున్నా. కానీ ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే స్వామి, చెప్తే నువ్వు నమ్మవు, ఈ ప్రపంచంలో అత్యంత బరువైంది ఏందో తెలుసా? కుటుంబ బాధ్యతలు. గ్రాములలో కిలోలలో కింటాల లెక్కన కాదు, టన్నుల లెక్కన బరువు ఉంటాయి. మొయ్యటాలే తప్ప తగ్గటాలు ఉండవు. నా జీవితంలో నన్ను మోసం చేసిన అమ్మాయికి, టైం వచ్చినప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన నా ఫ్రెండ్స్కి, నా తాహతకు మించి చాలా చేసిన, కానీ ఒక్క మా అమ్మ నాన్నకు మాత్రం ఇప్పటిదాకా ఏం చేయాల. అసలు వాళ్ళు నాకు ఏ సిచ్యువేషన్లోనూ గుర్తుకురాలా? అమ్మాయిని కలబడి పోరంబోకు ఏషాలేసేటప్పుడు గుర్తుకురాలా? ఫ్రెండ్స్తో తాగుతూ తిరిగి చెడిపోయేటప్పుడు గుర్తుకురాలా? అలాంటిది నేను చచ్చిపోతే వాళ్ళు జీవితాంతం హ్యాపీగా ఉంటారంటే తీసుకోపో స్వామి. ఎవరైనా ఇది చూస్తే పిచ్చి అనుకుంటారు, కానీ నాలాంటి సిచ్యువేషన్లో ఉండే ఒక అబ్బాయికి ఇలాంటి ఒక ఆఫర్ ఇస్తే వాడు కళ్ళు మూసుకొని చంపే అంటాడు. చంపే, కానీ ఒక్కటి, బతికినంతకాలం మా అమ్మ నేను హ్యాపీగా బతకాల. తీసుకుపో స్వామి. లైఫ్ ప్రతి ఒక్కడికి ఒక లెసన్ నేర్పిస్తుంది, దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకున్నాడు బాగుపడతాడు. కాదు, అమ్మాయిలు ఫ్రెండ్స్ తాగుడని అమ్మా నాన్న మర్చిపోయి జీవితం నాశనం చేసుకున్నాడు, ఇట్ట చచ్చిపోతాడు.